శృంగార విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో విభిన్నమైన శైలి ఉంటుంది. కొంతమంది అబ్బాయిలు పెద్ద పెద్ద వృక్షోజాలు ఉన్న అమ్మాయిలంటే బాగా ఇష్టపడతారు. అలాంటి వారితో శృంగారం చేయడాన్ని వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే చాలామంది అమ్మాయిలకి వృక్షోజాల విషయంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా కొంతమంది అమ్మాయిలు చిన్న చిన్న వృక్షజాల సైజులు తమ జీవితంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే సాధారణంగా చాలామంది మగవాళ్ళకి పెద్ద పెద్ద వృక్షజాలు ఉన్న ఆడవాళ్ళంటే ఎక్కువగా ఆకర్షణ ఉంటుంది. అలాంటి వారితో శృంగారం చేసి ఎంజాయ్ చేయాలని వాళ్ళ వృక్షజాలలో శృంగారం ఇంకా రక్తి కడుతుందని మగవాళ్ళు బాగా నమ్ముతారు. వృక్షజాల సైజు చిన్నగా ఉన్న ఆడవాళ్ళు కూడా శృంగారంలో మగవాళ్ళకి అంతే సంతృప్తిని ఇస్తారు. కానీ ఈ విషయంలో ఎన్నో అపోహలు ఉండడంతో చాలామంది మగాళ్ళు పెద్ద పెద్ద వృక్షజాలు ఉన్న ఆడవాళ్ళతో శృంగారానికి ఎక్కువ మగ్గు చూపుతూ ఉంటారు. మరి అందరూ అనుకున్నట్టుగా పెద్ద పెద్ద వృక్షజాలు ఉన్న ఆడవాళ్ళతో శృంగారం అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, సైజు అనేది చాలా ముఖ్యం. శృంగారం అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి శారీరకంగా మానసికంగా ఎంజాయ్ చేసే ఒక ప్రక్రియ. అయితే ఇక్కడ ఎక్కువగా ఆ ఇద్దరు వ్యక్తులు మానసికంగా ఎంతో ఆనందాన్ని పొందుతారు అనేది ఒక్కోసారి వాళ్ళ శారీరక ఆనందాన్ని కూడా డామినేట్ చేస్తూ ఉంటుంది. ఎలాంటి మగాడైనా పెద్ద పెద్ద వృక్షజాలు ఉన్న ఆడవాళ్లతో శృంగారం అనగానే ఆటోమేటిక్గా అతను ఆమెతో శృంగారం చేయడం కంటే ముందే ఎంతో సంతృప్తిని పొందుతూ ఉంటాడు. ఎందుకంటే ఆమె వృక్షజాల సైజు అన్నది అతన్ని చాలా వరకు సంతృప్తి పొందేలాగా చేస్తుంది. అప్పుడు టీనేజ్ వయసులోకి వచ్చిన కుర్రవాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ముసలి వయసులో ఉన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద వృక్షజాలు ఉన్న ఆడవాళ్ళంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పటికే అటు సినిమాల్లోనూ ఇటు పోర్న్ వీడియోస్లో కూడా పెద్ద పెద్ద సైజు వృక్షజాలు ఉన్న ఆడవాళ్ళను ఎక్స్పోజింగ్ లేదా వాళ్ళు చేసే శృంగార వీడియోలు కానీ చూసి ఉండడం వల్ల చాలామంది మగవాళ్ళు తాము శృంగారం చేయబోయే ఆడవాళ్లకు పెద్ద పెద్ద వృక్షజాలు ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. సెకండ్ పాయింట్, వృక్షజాల సైజు ఆడవాళ్లలో కాన్ఫిడెంట్ని పెంచుతుంది. చాలామంది ఆడవాళ్ళు తమ వృక్షజాల సైజు పెద్దదిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో కాన్ఫిడెంట్గా కనిపిస్తూ ఉంటారు. అదే వాళ్ళతో పోల్చుకుంటే తమ వృక్షజాల సైజు చిన్నగా ఉన్న ఆడవాళ్ళు కొంచెం తక్కువ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే శారీరకంగా తమ శరీరం అంత అద్భుతంగా లేకపోతే వాళ్ళలో నిరాశ నిస్పృహలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. పెద్ద పెద్ద వృక్షజాల కల ఆడవాళ్ళు వాటిని తమ రెస్పాన్స్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక శృంగారం జరిగే సమయంలో వాటి ద్వారా తమ మగవాళ్ళ సంతృప్తి పరచడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు. తమ వృక్షజాలు పెద్ద సైజులో ఉన్నాయి అన్న నమ్మకం వారికి మగవాళ్ళలో శృంగారం చేస్తున్నప్పుడు ఎంతో సంతృప్తిని పొందేలాగా చేయగలుగుతుంది. నిజం చెప్పాలంటే కొంతమంది ఆడవాళ్ళు పెద్ద సైజులో ఉన్న తమ వృక్షజాలు చూపి చాలామంది మగవాళ్ళను తమ వలల వేసుకోవడానికి వ్యక్తం చేస్తూ ఉంటారు. అలా తమ శరీర భాగాలను తమకు నచ్చిన మగవాళ్ళకి ఆకర్షించడానికి వాళ్లతో శృంగారంలో పాల్గొనడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. థర్డ్ పాయింట్, వృక్షజాలు చిన్నవిగా ఉంటే మగవాళ్ళకు మూడవుట్ అవుతుంది. ఈ పాయింట్లో చాలా వరకు నిజమే ఉంది. ఎందుకంటే తాను ఒక అమ్మాయితో శృంగారంలో పాల్గొనాలి అని మగవాళ్ళు అనుకున్నప్పుడు ఆ అమ్మాయి వృక్షజాలు కనుక తమకు సంతృప్తిని ఇచ్చే స్థాయిలో లేక చిన్న సైజులో ఉంటే ఖచ్చితంగా మగవాళ్ళు అసంతృప్తిని ఫీల్ అవుతారు. దాంతో వాళ్ళ మూడ్ ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే శృంగారం విషయంలోకి వచ్చేసరికి ఆడవాళ్ళు ఎలాగైతే మగవారి బాడీ చెస్ట్ వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఇష్టపడతారో అలాగే మగవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఆడవాళ్లలో మొదటిగా గమనించేది ఇష్టపడేది వాళ్ళ వృక్షజాలను మాత్రమే. ఆ తర్వాత ఆడవాళ్ల పెదవులను వాళ్ళ నడుముని ఎక్కువగా మగవాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. సో మగవారిలో ఎక్కువగా శృంగార కోరికలు రెచ్చగొట్టే ఆడవాళ్ళ వృక్షజాలు కనుక తమకు చిన్నవిగా అనిపించి వాళ్ళని డిసప్పాయింట్మెంట్ చేసే ఖచ్చితంగా వాళ్ళు అలా చిన్న చిన్న సైజు వృక్షజాలు ఉన్న అమ్మాయిలతో శృంగారం చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. ఫోర్త్ పాయింట్, వృక్షజాల సైజు మీ శృంగారం మీద ప్రభావం చూపుతుంది. నిజానికి అమ్మాయిల వృక్షజాల సైజు పెద్దవిగా ఉంటే మగవారు ఎక్కువగా వాళ్ళతో శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారు అన్నది. అదే సైజులో అమ్మాయిలు వృక్షజాల సైజు చిన్నవిగా ఉంటే మగవాళ్ళు వాళ్ళతో శృంగారాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేయలేరు అన్న దానికి పెద్ద తేడా ఏమీ ఉండదు. ఎందుకంటే ఒకసారి ఆడమగ కలిసి శృంగారంలో పాల్గొనాలి అనుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఉంది, శారీరకంగా మానసికంగా ఒకరినొకరు ఎంత బలంగా కోరుకుంటున్నారు అన్న విషయాలు శృంగారంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటప్పుడు శారీరకంగా ఉండే అవయవాల ఎఫెక్ట్ అనేది వాళ్ళు చేసే శృంగారం మీద తక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే అటు ఆడవారు కానీ ఇటు మగవారు కానీ శృంగారంలో పాల్గొన్నప్పుడు తాము మానసికంగా ఎదుటి వ్యక్తిని ఎంతగా ఇష్టపడితే వాళ్ళు అంత శృంగారంలో సాటిస్ఫై అవుతారు అని
ఎంతోమంది సైకాలజిస్టులు ఇప్పటికే చాలా సర్వేలో చెప్పారు. ఒక వ్యక్తిని మీరు మానసికంగా చాలా ఇష్టపడి శృంగారంలో పాల్గొనాలంటే వాళ్ళ హైట్, పర్సనాలిటీ, లేకపోతే వాళ్ళ అందం, ఇలా అవేవి వాళ్ళలో మీరు చేసే శృంగారంలో మీకు అసంతృప్తిని కలిగించవు. ముఖ్యంగా ఆడవాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు మగవాళ్ళలాగా కాకుండా తాము మగవాళ్ళతో చేసే శృంగారంలో దొరికే శారీరక సుఖం కంటే తాము ఎంతగా అతన్ని ప్రేమిస్తున్నాం అన్న విషయం మీద వాళ్ళు ఎక్కువగా సంతృప్తి పొందుతారు అని చాలా సర్వేల్లో తేలింది. సో అమ్మాయి వృక్షోజాలు పెద్దవిగా ఉంటే అది వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. అలా పెద్ద పెద్ద వృక్షోజాలు ఉన్న ఆడవాళ్లతో మగవాళ్ళు ఎక్కువగా శృంగారం చేయాలనుకుంటారు. అలా పెద్ద పెద్ద వృక్షోజాలు ఉన్న ఆడవాళ్ళతో శృంగారం అనేది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అన్న విషయాలు చాలా వరకు నిజమే. అయినప్పటికీ కూడా వృక్షోజాలు చిన్నవిగా ఉంటే ఆడవాళ్ళతో శృంగారం కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్ అవండి, పెద్ద పెద్ద వృక్షోజాలు ఉన్న ఆడవాళ్ళతో శృంగారం అనేది ఎలా ఉంటుంది అన్న దాని మీద అబ్బాయిలు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మీరు ఏ అమ్మాయినైనా ప్రేమించినా కూడా ఆ అమ్మాయి వృక్షోజాలు పెద్దగా ఉన్నా లేక చిన్నగా ఉన్నా కూడా మీ ఇద్దరి మధ్య ఉండే ఆకర్షణ, ప్రేమ అనేది మీరు శృంగారంలో పాల్గొన్నప్పుడు అత్యంత గొప్ప సుఖాన్ని ఇస్తుందన్న విషయం ఎప్పటికీ మర్చిపోకండి.